మెయిన్ నేనే రాజు నేనే మంత్రికి నేను ప్రయారిటీ ఇస్తున్నా. ఎందుకంటే తేజ డైరెక్షన్ బ్యాక్, తేజ మళ్ళీ బ్యాక్ వస్తాడని చెప్పి మెయిన్గా రానా. ఆఫ్టర్ దట్ విలనిజం, బల్లాల్ దేవ విలనిజం తర్వాత దీంట్లో కొంచెం సీఎం సీట్ గురించి ఏదైనా చేసే రానా ఒక మంచి క్యారెక్టర్గా ఉన్నారు. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ట్రైలర్స్తోనే బాగా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు. జోగేంద్ర సాంగ్ అయితే చాలా గూస్ బంప్స్ వచ్చేసాయి. మొన్న బిగ్ బాస్ కూడా వచ్చారు రానా, ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే మస్తు అనిపించింది. అతను వడ్డీ వ్యాపారి అంట, వడ్డీ వ్యాపారి ఎట్లా సీఎం అవుతాడు అనే కాన్సెప్ట్ మీద వచ్చింది. లక్ష్మీ భూపాల్ గారి డైలాగ్స్ అసలు చాలా బాగా రాశారు. సో దానికి మెయిన్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందన్నమాట. లై కూడా ఈజ్ అ నైస్ యాక్షన్ థ్రిల్లర్ అనిపిస్తుంది. నితిన్ ఉన్నాడు, అర్జున్ ఉన్నాడు విలన్ క్యారెక్టర్లో. సో హను రాఘవపుడి కొంచెం స్టైలిష్ డైరెక్షన్ కొత్తగా ఉంది. స్క్రీన్ ప్లే అది కూడా కొన్ని కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదో పెయింటింగ్ కనబడుతుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. జై జానకి నాయక బోయపాటి గురించి వెళ్ళాలి మెయిన్గా, ఎందుకంటే అతను మాస్ డైరెక్టర్ ఉండి జై జానకి నాయక అని ఒక మంచి క్లాస్ టైటిల్ పెట్టారు. అండ్ డిఎస్పీ మ్యూజిక్ వెల్లంకొండ శ్రీనివాస్ తనది కూడా ఫుల్ బాడీ అది పెంచి ఫుల్ ట్రై చేస్తున్నాడు. సో ఏంటంటే అదేమో బోయపాటి గురించి వెళ్ళాలి, లై ఏమో నితిన్ అండ్ అర్జున్ కాంబినేషన్కి వెళ్ళాలి. అండ్ ఇది మాత్రం రానా గురించి మెయిన్, రానా అండ్ తేజ గురించి మెయిన్ అనమాట. సో చూడాలి మూడిట్లో ఏది కొడుతుంది అని. లెక్కేసి కొడితే 5 నెలల్లో సీఎం కూర్చీ నా సీటు కింద ఉండాలి. ఇప్పుడే నేనే రాజు నేనే మంత్రి మూవీ చూశాను. రానా ఇంకా తేజ కాంబినేషన్లో ఒక మంచి మూవీ వచ్చింది, పొలిటికల్ మూవీ. రానాని మనం లీడర్ మూవీలో కొన్ని డిగ్నిఫైడ్ లీడర్గా చూసాం, కానీ ఇందులో కొంచెం కరప్టెడ్ లీడర్ కింద చూడొచ్చు. స్టార్టింగ్ ఫస్ట్ ఆఫ్ సూపర్, ఎత్తు మీద పై ఎత్తులు, ఆ సీట్ల గురించి ఎత్తు మీద పై ఎత్తులు చాలా బాగున్నాయి. అండ్ మన మ్యూజిక్, అనూప్ రూపెన్స్ గారి మ్యూజిక్ లాస్ట్ క్లైమాక్స్లో చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం ఫ్లాట్ అనిపిస్తుంది, బట్ ఎండ్ క్లైమాక్స్కి వచ్చేసప్పటికి సూపర్ అనమాట. క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంది, చాలా కొత్తగా ఉంది క్లైమాక్స్. రానా యాక్టింగ్, మన మ్యూజిక్, దాని తర్వాత డైలాగ్స్ ఈజ్ ఆర్ ద హైలైట్. కొంచెం నెగిటివ్ వచ్చేసి ఏంటంటే కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం ఇదవుతుంది, కొంచెం ఫ్లాట్ అవుతుంది. బట్ ఓవరాల్ గుడ్ వాచ్, ప్రెడిక్టబుల్ ప్లాట్ బట్ మస్ట్ వాచ్ మూవీ ఫర్ రానా. థ్యాంక్ యూ. నేను రాజు నేనే మంత్రి చూశాను. ఫస్ట్ హాఫ్ బాగుంది. హైలైట్స్ అంటే కంప్లీట్ వన్ మ్యాన్ షో రానా. తన కంప్లీట్లీ తన క్యారెక్టర్ మీద ట్రావెల్ అవుతుంటుంది సినిమా అంతా. ఇంక అందులో హిక్అప్స్ డ్రాప్స్ అవి ఇవి ఉంటాయి. కొంచెం స్క్రీన్ ప్లే సీన్స్ కొంచెం మనకి కొంచెం లాగింగ్ అనిపిస్తుంది, కానీ మళ్ళీ అదే ఎత్తుకుంటుంది. తేజ గారు ఆయన మార్క్ ఎక్కడ మిస్ అవ్వకుండా తీశాడు. తేజ గారి మార్క్ అంటే ఇంకా మీకు తెలుసు కదా, ఆ నువ్వు నేను ఆ టైప్ ఆఫ్ మార్క్స్ కొన్ని ఉంటాయి. రానా కంప్లీట్లీ ఆయన షోల్డర్స్ పైన క్యారీ చేశాడు ఈ ఫిలింని. సో లాస్ట్ ఎండింగ్ పాయింట్ బాగుంటుంది. డైలాగ్స్ సింపుల్గా ఉన్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సింపుల్గా ఉన్నాయి. పొలిటికల్ సెటైర్స్ ఉన్నాయి, బట్ అవి బీప్ అయిపోతాయి. అది మనం ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు. సో అంతే, ఐ గివ్ 3.5 ఫర్ దిస్ ఫిలిం అండ్ బీ పాజిటివ్ ఆన్ దిస్ ఫిలిం. అండ్ మిగతా రెండు సినిమాల గురించి నాకు తెలియదు, అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ పీపుల్ రిసీవ్. ఈ మూవీకి నేను ఐ కేమ్ ఫర్ రానా బికాస్ ట్రైలర్స్, ద వే దే ప్రమోటెడ్ ద ఫిలిం, ఇట్ వాస్ ట్రెమెండస్. కాబట్టి కేవలం నేను రానా కోసమే వచ్చాను. అండ్ ఐఎమ్ హైలీ హ్యాపీ. కాజల్ అగర్వాల్ కూడా షీ డిడ్ డీసెంట్ రోల్. ఎక్కడ మనకి ఏదో సాంగ్ కోసం. అండ్ క్యాథరిన్ థెరిసా నెగిటివ్ రోల్ కూడా యాక్చువల్లీ చాలా బాగుంది. బట్ నాకు ఒకటే లాగ్ అనిపిస్తుంది ఏంటంటే, ఎండింగ్లో వాళ్ళు సోషల్ మీడియా పాయింట్ని యూజ్ చేసుకుంటారు. ఆ సోషల్ మీడియా పాయింట్ వచ్చేసి మనకి సినిమా ఒకవేళ రన్ అవుతూ ఉంటుంది ఫస్ట్ ఇన్చర్ వరకు, అది నేను చెప్పకూడదు, అది రన్ అవుతూ ఉండేటప్పుడు ఈ సోషల్ మీడియా బ్యాక్డ్రాప్ కూడా వెనకాలే ఉండి దాని ప్రకారం రన్ అవుతూ ఉంటే కొంచెం మనకి ఆ ఊజ్ ఉంటుంది, అంటే ఆ హైలైట్ ఉంటుంది. ఆ హైలైట్తో కొంచెం సినిమా కాస్త దగ్గరగా చూస్తారు జనాలు, కొంచెం థంపింగ్గా ఉంటుంది. ఆ థంపింగ్నెస్ అనేది కొంచెం మిస్ అవుతుంది, బట్ లాస్ట్ సీన్తో మాత్రం ఇట్ విల్ బి హిట్. Hi India Goods viewers, this is Anu Emanuel. Exclusive videos. For more interviews and gossips, news and much more, please subscribe to IG Telugu.